తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కానీ తెలంగాణ ప్రస్తుతం నియంత పరిపాలనలో కొనసాగుతుందని గడిద పాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని అందజేసిన సోనియా గాంధీ తమ దేవత అని సందర్భంగా కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో గడిద పాలన కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి తమ తల్లి సోనియా గాంధీకే దక్కుతుందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన యొక్క తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చినట్టయితే ఆంధ్రలోపట నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయాల కోసం కాకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ లోపల ఎన్నో కుటుంబాలు బలిదానమైనాయని తెలంగాణ కోసం సకల సబ్బండ వర్ణాల ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. సకల జనులు కూడా తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడుతున్నారని మరి పార్లమెంట్ లోపల బిల్లు ప్రవేశపెట్టించి పాస్ చేయించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీది. అటువంటి తల్లి ఈరోజు తెలంగాణ ఇచ్చింది అంటే తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ అని చెప్పుకోవచ్చు. ఆమెకు తెలంగాణ మొత్తం కూడా రుణపడి ఉంటుంది. ఇటువంటి సమయం లోపల మరి ఆమెకు ప్రత్యేకంగా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి 12 మంది యువకులు విద్యార్థులు బలిదానాలు చేసుకున్న తర్వాత ఆ బలిదానాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి తల్లుల కడుపు కోత ఆపాలని చెప్పి తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు యువకులు అలాగే సబ్బండ వర్ణాల యొక్క ఆశలను నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భౌగోళిక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న తెలంగాణ తెచ్చినమని చెప్పుకుంటున్న గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఇవాళ ఒక అవినీతి పరిపాలన ఈ దశాబ్ద కాలంలో ఒక
శతాబ్ద దోపిడీ జరిగింది ఇక్కడ అన్ని రంగాల్లో అవినీతి అక్రమాలు బంధు ప్రీతి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాస్వామిక విలువలను ఇలా పౌర హక్కులను కాలరాస్తూ ఒక నియంత పాలన ఒక గడీల పాలన తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక రకా వికలం చేసి అనేక అకృత్యాలకు ఆలవాలంగా మార్చిన ద్వారా ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎవరి అస్తిత్వం కొరకు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అస్తిత్వం కొరకు తెలంగాణ ఆత్మగౌరవం కొరకు పోరాటం చేస్తే ఈరోజు ఆంధ్ర పెత్తందారి వర్గాలే ఈ ప్రాంతాల్లో అన్ని రంగాల్లో నారాయణ చైతన్యాలు కావచ్చు ఇవాళ అపోలోలు కావచ్చు అదే మాదిరిగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ కాంట్రాక్ట్ల విషయంలో కానివ్వండి ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఇలా ఆంధ్ర పెత్తందారి వర్గాలు ఇలా పెత్తనని తెలుస్తున్నాయి తెలంగాణ ప్రజల యొక్క బతుకును మారలేదు వాళ్ళ బతుకు పోరాటం ఆగలేదు తెలంగాణ నుంచి బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఆగలేదు ఇవాళ వలసలు ఆగలేదు కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక నయా నాటకాలు ఆడుతూ తుపాకీ రామను మాటలు మాట్లాడుతూ ప్రజలకు చెక్కిలి గింతలు పెడుతూ పరిపాలన సాగిస్తూ ఇలా దోపిడీ పర్వాన్ని నిరాఘంటంగా కొనసాగిస్తుంది ఇక్కడ ఇక్కడ రైతుల ఆత్మహత్య లాగలేదు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు ఈ 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి ఏందా అంటే అవినీతిలో ఇలా నెంబర్ వన్ అయినం అప్పుల్లో నెంబర్ వన్ అయినం దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 2లో ఉన్నాం నిరుద్యోగుల నిష్పత్తిలో నెంబర్ 4లో ఉన్నాం ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ప్రతి వర్గం కూడా నిరాశ నిస్పృహలతో నైరాశ్యంతో ఉంది అలా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో వంచిన ఘనత ఎవరికి ఉందయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీకే దక్కింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఎవరైతే తెలంగాణను ఇచ్చిందో సోనియా గాంధీ గారు ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధమైంది ఇవాళ రాబోయే కాలంలో రైతుల రాజ్యం రావాలన్నా నిరుద్యోగం పోవాలన్నా ఇలా సబ్బండ వర్ణాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ వైపే చూస్తుంది కాబట్టి రాబోయే కాలం కాంగ్రెస్ కాలం తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ ఇవాళ మరొక్కసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లి సోనియా గాంధీ యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి వారికి పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నారు.